హైదరాబాద్ రామాంతపూర్ లో దారుణం జరిగింది. ఆస్తి కోసం తల్లి సుగుణమ్మని హత్య చేశాడు కొడుకు. భార్య స్నేహితుడి సహకారంతో తల్లిని చంపేశాడు అనిల్. అంత్యక్రియల సమయంలో బంధువులకు అనుమానం రావడంతో ఈ దారుణం బయటపడింది. దీంతో భార్యాభర్తలని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే సుగుణమ్మ పేరిట ఉన్న ఇల్లుని అమ్మేందుకు ప్రయత్నించాడు అనిల్. తల్లి ఒప్పుకోకపోవడంతో భార్య స్నేహితుడితో కలిసి తల్లిని కడతేడ్చాడు. హైదరాబాద్ రామాంతపూర్ లో దారుణం జరిగింది. ఆస్తి కోసం తల్లి సుగుణమ్మని హత్య చేశాడు కొడుకు. భార్య స్నేహితుడి సహకారంతో తల్లిని చంపేశాడు అనిల్. అంత్యక్రియల సమయంలో బంధువులకి అనుమానం రావడంతో ఈ దారుణం బయటపడింది. ఇక ఈ దారుణానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని సంఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, రోజా, రామంతపూర్లోని వెంకటరెడ్డి నగర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆస్తి కోసం సొంత తల్లిని భార్యతో కలిసి అనిలని ఎవరైతే ఉన్నారో కొడుకు హతమార్చారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపించింది. ప్రస్తుతానికి మనము రామంతపూర్లోని వెంకటరెడ్డి నగర్ వద్ద ఉన్నాము. ఇదే బిల్డింగ్ కోసం, ఇదే ఆస్తి కోసం కన్న కొడుకు తల్లిని అత్యంత కీరతకంగా హతమార్చాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. అయితే హత్య చేసిన తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తుండగా కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. సుగుణమ్మ అనే వృద్ధురాలు ఎవరైతే ఉన్నారో ఆమె మెడ సమీపంలో తీవ్రమైన గాయాలున్నాయి. ఆ గాయాలు గుర్తించి ఏం జరిగిందని చెప్పి అసలు విషయాన్ని ఆ కొడుకు అనిల్ని అలాగే కోడలు తిరుమలను అడిగినప్పుడు మాత్రం వారు ఒప్పుకోలేదు. అయితే వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఉప్పల్ పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని వారిని విచారించినప్పుడు ఇంటి విషయంలోనే ఆస్తి కోసమే సొంత తల్లిని హతమార్చినట్టు ఇటు అనిల్తో పాటుగా కోడలు తిరుమల అలాగే అనిల్ భార్య స్నేహితుడు ముగ్గురు కలిసి సుగుణమ్మను అతి కీరతకంగా హతమార్చాడు. ఇదే నివాసంలో గడిచిన 30 సంవత్సరాలుగా వారి కాలనీలో నివాసం ఉంటున్నారు. ఇదే ఇంట్లో సుగుణమ్మను కీరతకంగా హతమార్చడం జరిగింది. అయితే అంత్యక్రియలు నిర్వహిస్తుండగా ఈ విషయం వెలుగు చూసింది. అయితే ఉప్పల్ పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసుకుని విచారించినప్పుడు ఆస్తి కోసమే తల్లిని హతమార్చామని చెప్పి ఇటు అనిల్తో పాటుగా ఆయన భార్య కోడలు ఎవరైతే ఉన్నారో తిరుమల అలాగే ఆమె స్నేహితుడు మొత్తం ముగ్గురు కూడా ఒప్పుకున్నారు. రామంతపూర్లో ఈ ఘటన తీవ్ర సంచలనం రేపించిందని చెప్పాలి. సుగుణమ్మ ఇల్లు అమ్మడానికి ఒప్పుకోకపోవడంతో భార్య తిరుమలతో కలిసి అనిల్ ప్లాన్ వేశాడు. అలాగే భార్య స్నేహితుడు మరొక వ్యక్తి కూడా సహకరించాడు. అయితే గత కొద్ది రోజులుగా కూడా ఇల్లు అమ్మాలని చెప్పి ఇల్లు విక్రయించాలి అలాగే అని చెప్పి తల్లితో తరచు కూడా అనిల్ గొడవలు పడుతూ ఉండడం కావచ్చు. అయితే తల్లి ఇంటిని ఒప్పుకోకపోవడం అంటే అమ్మడానికి మాత్రం తల్లి ఒప్పుకోలేదు. అయితే పక్కా ప్లాన్ వేసుకొని ఇటు అనిల్ కొడుకుతో పాటుగా ఆమె కోడలు ఎవరైతే ఉన్నారో తిరుమల అలాగే మరొక వ్యక్తి మొత్తం ముగ్గురు కలిసి సుగుణమ్మను అత్యంత కిరాతకంగా హతమార్చారు. ఈ ఘటన మాత్రం స్థానికంగా తీవ్ర సంచలనం రేపించిందని చెప్పాలి రోజా. రైట్, థ్యాంక్ యూ కిరణ్.